మీరు మరీ టూ మార్క్స్ లాగా ఆన్సర్ చెప్తే మాకు ఎక్కడెక్కుద్ది గురుజీ కొంచెం పేరెంటింగ్ గురించి కాస్త టెన్ మార్క్స్ కోసం ఫస్ట్ స్టేజ్ గురించి ఏ ఫస్ట్ స్టేజ్ సరే తల్లిదండ్రులు పిల్లలకి నువ్వు ఏడ్చి ఏమీ సాధించలేవు మానించి అని ఒక మాట మీద నిలబడాలండి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏడు పని ఆయుధం ఉపయోగించి మమ్మల్ని విడగొట్టలేవు నువ్వు ఏడుస్తూ ఉంటే అమ్మని నేను తిడతాను ఇట్లాంటి అని మర్చిపోవు అమ్మ చేసింది కరెక్ట్ అని అమ్మ ఇతను అనాలి నాన్న చేసింది కరెక్ట్ అని అమ్మానాలండిపోయి దాన్ని ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోవాలండి అన్నం ఎక్కువ ఏడుస్తున్నారో ఆకలేసి ఏడుస్తున్నారా మీరు తల్లిలే కదా కొంచెం తినమ్మా కొంచెం తినమా నోట్లో కుక్కుతూ ఉంటారు ఆబ్వియస్లీ ఎందుకు ఆకలిసే తింటారు కదా ఇది రెండో పాయింట్ అంటే ఆటల్లో పడిపోయి తింటాం మానేస్తారు కదా నేను చెప్పేది ఫస్ట్ స్టేజ్ అండి బిలో టూ ఇయర్స్ బిలో టూ ఇయర్స్ అంటే బాగా స్ట్రెంత్గా ఉండాలి స్ట్రెంత్గా ఉంటే ఆకలిస్తే లేకపోతే అజీర్ణం వస్తుంది వాళ్ళు టైంకి ఆకలి వస్తుంది మీరు టైంకి పెడుతూ ఉంటే వాళ్ళు ఏడ్చినప్పుడల్లా ఏదో బిస్కెట్ ఏదో ఇస్తుంటే వాళ్ళు ఎందుకు తరిగా తింటారు టైంకి టైం మేనేజ్మెంట్ అనేది అక్కడ ఆ స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకొంతమంది తల్లులు పాటలు పెట్టి తిండి పెడుతూ ఉంటారు టీవీ పెట్టి తిండి పెడుతుంటాం టీవీ చూడమ్మ టీవీ చూడమ్మ అమ్మాయి అబ్బాయి ముందు పెట్టుకుంటున్నాడు టీవీ చూడమ్మ అని రెండేళ్ళ ప్లాన్ టైమ్స్ పెడతారు ఏదో ఒకటి పెడతారు వాడికి ఎలా చేస్తున్నారంటే సర్కిల్ ఆ రైమ్ పెడితే కానీ వాడికి ఆకలేదు ఎంత ద్రోహం ఉంది ఇది అంటారా కాదా మరి ఆకలి అంటే ఇట్స్ ఇట్స్ ఫ్యాక్ట్ మడపనుండా తిడతా తింటాడు అటు ఇటు కదలకుండాలి పెడతారేమో కదా ఆ హ్యాబిట్ మార్చాలి ఒక చోట కూర్చోబెట్టి తినిపించడం అనేది చిన్నప్పటి నుంచి నేర్పితూ వచ్చేస్తుంది పరిగెడుతూ ఉంటే అమ్మాయి వెనకాల ఉంటే నోట్లో పెట్టు ఫస్ట్ ఒక బ్లాగ్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకో బ్లాగ్ ఉంటే మీకు జ్ఞాపకం ఉందా చందమామ రావే జావిల్లి రావే అని ఎత్తుకునే పాటలు నోట్లు పెట్టి మరి అప్పుడు పరిగెత్తేవాడు కాదే ఇప్పుడు ఎందుకు ఇదే ఆంథ్రపాలజీ అని అంటే మూడో పాయింట్ ఏంటంటే బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పాలండి పిల్లలకి చిన్నపిల్ల త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి పక్కన పడుకోబెడితే అమ్మ నాది అనే ఫీలింగ్ కలుగుతుంది ఈ మధ్య మరీ మిలిటరీ డిసిప్లిన్ వచ్చేసేసి త్రీ ఇయర్స్ వచ్చేసరికి వాడికి సెపరేట్ రూమ్ ఇచ్చేసి అలా చేయకూడదు అప్ టూ ఫైవ్ సిక్స్ ఇయర్స్ యూ హ్యావ్ టు బీ విత్ దెమ్ కొంతమంది తల్లులు పిల్లలు చదువుకుంటుంటే పక్కనే ఇంకో రూమ్లో టీవీ చూస్తుంటారు నేను తప్ప ప్రపంచం అంతా ఆనందంగా ఉంది నా అమ్మ నాన్న టీవీ చూస్తున్నారు నాన్న క్లబ్ నుంచి ఇంకా రాలేదు అమ్మ టీవీ చూస్తుంది నేను ఒక్కడిని దరిద్రం చదువుకుంటున్నాను ఈ ఫీలింగ్స్ వస్తే పిల్లలు సెకండ్ స్టేజ్కి వెళ్ళేసరికి చాలా దారుణ్య స్టేజ్లో వెళ్తారు